హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బాగున్నారా? నేను బాగానే ఉన్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. ఫ్రెండ్స్, నేను టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. నా ఛానల్లోకి ఫస్ట్ టైం వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నేను ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. మన బడేలు షిరిడి వెళ్తుంది, మన అందరికీ తెలిసిన విషయమే కదా. వెళ్తూ ఏంటంటే ఎవరో చెయ్యి సెకండ్ ఏమో అని అడిగారంట. వచ్చిందంటే ఈవిడ ఇచ్చేస్తే వాడు చెయ్యి వదలట్లేదంట. అయితే ఈవిడికి వెంటనే మొదలైందా అని ఒక డౌట్ వచ్చిందంట. అంటే ఏంటంటే ప్రతిదీ డబుల్ మీనింగేనా? ప్రతిదీ డబుల్ మీనింగే. అసలు దీనికి ఏమి ఉండదు అనమాట, సిగ్గు పాడు ఏమీ ఉండదు. బడేల్ రాజాకు ఒక సలహా ఇస్తుంది. అంటే ఎవరో అందరికీ తెలుసు కదా ఏమని అంటే, ఆయన ఒక సంబంధం చూడమన్నాడంట. చూడమంటే ఈవిడేం సలహా ఇస్తుంది అంటే అమ్మాయిని చూడమన్నాడంట. అమ్మాయిని చూస్తే అది ఫస్ట్ నైటే పారిపోద్ది. అమ్మాయి కాదు, ఒక ఆంటీని హస్బెండ్ చనిపోయిన ఆంటీనో లేకపోతే భర్త వదిలేసిన ఆంటీనో చూసుకొని చేసుకో అని చెప్పి సలహా ఇస్తుంది. బలేగతలు చేస్తుందన్నమాట మన బడీల్. నువ్వు ఒక ఆంటీని సెట్ చేసుకో బడీల్ రాజా, నాకు కూడా ఒక అందగాడిని చూస్తే నేను చేసుకుంటాను అని చెప్తుంది మన బడీల్. ఈమెని బాగా ప్రేమగా చూసుకుని ఒక అందగాడు కావాలంట, అందగాడు ప్లస్ బాగా చూసుకునేవాడు కావాలంట. అసలు ఓకే, అలా అడిగితే పర్వాలేదు కానీ అసలు ఆమె ఏమేమో సైకిల్ చేస్తుంది, ఏమేమో చేస్తుంది, పక్కన జర్నీ చేస్తున్నావు అన్న మేనర్స్ కూడా లేదు బడీల్కి. అంటే ఈమె చేసే సైకిల్కి వాళ్ళు చచ్చిపోతారు. ఒసే బడీల చచ్చిపోతారే వాళ్ళు. వాళ్ళని అలా చంపేకి ట్రైన్లో కుర్రోళ్ళు ఉన్నారు, పెళ్ళిగాని పిల్లలు, తర్వాత వయసులో ఉన్న కుర్రోళ్ళు ఉన్నారు, ఎదురుగా ఆడవాళ్ళు ఉన్నారు, చచ్చిపోతారే వాళ్ళు. నీ మాటలకి, నీ డబుల్ మీనింగ్స్కి ఆ సైగలేంటి? ఏమొచ్చింది నీకు? బడేల్ రాజాకు ఒక సలహా ఇస్తుంది. నువ్వు అమ్మాయిని చేసుకుంటే ఫస్ట్ నైటే పారిపోద్దంట, కాబట్టి నువ్వు ఆంటీనే సెట్ చేసుకో అని చెప్తుంది. ఆంటీ అయితే జీవితాంతం తోడుంటుందంట. ఆమె సలహా ఇస్తుంది, ఆలోచించుకో అంటూ చెప్తుంది. ఈవిడికి మాత్రం మంచి అందగాడు, బాగా చూసుకునేవాడు మాత్రం కావాలంట. ఈవిడ మాత్రం ఆంటీని సెట్ చేస్తుందంట బడేల్ రాజాకి. బడేల్ రాజానేమో ఈమెకి ఒక అందగాడిని సెట్ చేయాలంట, అందగాడు బాగా చూసుకునేవాడు, అంత బాగున్నవాడు చూసుకో అని చేసుకోవాలంట. మరి మన బడేల్ రాజా ఏం చెప్తాడో తెలియదు. బడేల్ రాజా అడక్కు మళ్ళీ ఈమెను సంబంధం చూడమని, ఎందుకంటే నీ సిగ్గు తీసేస్తుంది. నువ్వు అడిగావే అనుకో, నీ సిగ్గు తీసేస్తుంది అక్కడ. ఏంటంటే ఇది మాట్లాడే మాటలకు ఊరేసుకుని చచ్చిపోవాలనిపిస్తారు, అట్లా మాట్లాడుతుంది అనమాట. నువ్వు మాత్రం సెట్ చేసుకో, నీకు నచ్చిన వాళ్ళు ఎవరన్నా, నీకు ఎదురుపడిన వాళ్ళు ఇంకెవరన్నా చూపిస్తే దీనికి మాత్రం చెప్పుకో, నీ పరువు తీసేస్తుంది అనమాట. బతికిపోయేవయ్యా బడీల్ రాజా, నిన్ను అక్కడ స్టూడియోలో ఉన్నావు కదా, వేసేద్దాం అనుకుందంట వచ్చి, లేదా కేసు పెట్టేద్దాం, పోలీస్ స్టేషన్ పంపించేద్దాం అనుకుందంట. నీ అదృష్టం బాగుండి కొంచెం బతికిపోయినట్టేనమాట. ఎందుకంటే రాజకుమారి మంచి మంచిదాన్ని మంచోడు అని చెప్పిందంట, చెప్పాడంట. కాబట్టి నువ్వు బతికిపోయినట్టే అనమాట, జాగ్రత్త మరి. తర్వాత దానికి మాత్రం చెప్పకు, బడీలకు మాత్రం చెప్పకు నీకు సంబంధం కావాలంటే, ఎందుకంటే అది పరువు తీసేస్తుంది. బడీల్ రాజా నీకు ఒక్కటే చెప్తున్నాను, నా జఫాన్ మాత్రం తిట్టకు, 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 నా జఫాన్ మాత్రం తిట్టకు. నేను తట్టుకోలేను, తిడితే నేనే తిట్టాలి, కానీ నా జఫాన్ ఎవరు తిట్టద్దు అంటుంది మన బడేల్ బామ్మ. బాగా స్ట్రాంగ్గా కుట్టినట్టుంది, ఈజీగా ఒక క్వార్టర్ ఒక హాఫ్ కుట్టేసినట్టుంది. అందుకే ఏమేమి మాట్లాడేస్తా ఉందన్నమాట. పక్కన రాజ్కుమార్ కూర్చొని తెగ నవ్వేసుకుంటున్నాడు మన బామ్మ దెబ్బకి, బామ్మ మాటలకి. అదనమాట ట్రైన్లో జనాలు కూడా అంతే. తర్వాత ఇంకోటి ఏంటంటే దీని మాటలకు చచ్చిపోయినా చచ్చిపోతారు, అలా మాట్లాడుతున్నది పిచ్చిలేస్తుంది అనమాట వాళ్ళకి. ఇట్లా మాట్లాడుతుంది, డబుల్ మీనింగ్స్, సైగలు, ఓయమ్మో బాబోయ్. మన జఫ ఎవరెవరితో ఉంటున్నాడు వాళ్ళ లిస్ట్ అంతా చెప్తుంది. ఏంటి పచ్చళ్ళు ఇచ్చంట, ఆ తర్వాత ఏంటి మేలు ముసుకంట, అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా అని చెప్పి చూపిస్తుంది. వీళ్ళంతా ఉన్నారంట ప్రస్తుతానికి, ఇలా ఉన్నది కదా, ఎంజాయ్ చేయని,
ఎన్నాళ్ళు ఉంటుందో ఉండని అని చెప్పేసి చెప్తుంది. మళ్ళీ ఏంటో ఈ బుద్ధి ఇలా మారింది, ఈ బుద్ధి ఎన్ని రోజులు మరి చూద్దాము. మళ్ళీ జఫా మీద ప్రేమతో మాట్లాడుతుంది. జఫా నేమో ఏదో జఫాకి ఒంట్లో బాగాలేదని చెప్పేసి ప్రేమగా మాట్లాడుతుంది. మాట్లాడుతూ ఫీల్ అవుతున్నాను, బాధపడుతున్నాను, నీకు ఒంట్లో బాగాలేదని చెప్పేసి అంటుంది. ఎవరునంట జఫాన్ తిట్టొద్దని చెప్పారంట. ఆ తర్వాత మళ్ళీ అంటుంది జఫాని, నాకు మూడు ముళ్ళకి ఏమి ఇచ్చావు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ జరుగుతున్నది, ఆమె తీసుకున్నది మూడు వీడియోలంట, రాజ్కుమార్ తీసుకున్నది 10 వీడియోలంట. మొత్తానికి నాకు ఏమర్థమైందంటే బాగానే వాడుతున్నారు ఈవిడిని అని చెప్పేసి నాకు అర్థమైంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అదనమాట అందరూ హిందీ వాళ్ళే ఉన్నారంట అక్కడ. నేను ఏం తిట్టినా వాళ్ళకి అర్థం కాదు అని చెప్పేసి మాట్లాడుతుంది. ఉసే బడేల్ ఒకటి గుర్తుపెట్టుకోవే, ఒకవేళ నువ్వు వాళ్ళని పొరపాటుని తిట్టావనుకో, బూతులు కానీ ఏది అందరినీ తిట్టినట్టు బూతులు కానీ తిట్టేవనుకు అర్థం కాదులే అని చెప్పేసి. అర్థమైనాడు కొంచెం కోపిష్టడైతే వచ్చి పైన పడి కొట్టేస్తాడే, ఒకవేళ అర్థం కా ఒకవేళ అర్థమయ్యి వాడు అంటే గొడవలకు వెళ్ళేవాడు కాకపోతే వాడు అంటే గొడవలకి వెళ్ళేవాళ్ళు అంటే గొడవలకు వెళ్ళే టైప్ వాళ్ళు అయితేనేమో గొడవలకు వస్తారు, గొడవలకు వెళ్ళిన వాళ్ళు అయితే ఇలా నీ బూతులు వినేసి స్పృహ తప్పుతారు. అలాంటి బూతులు తిట్టకు ట్రైన్లో, అనవసరంగా వాళ్ళ ప్రాణాలతో ఆడుకోబాకు. వస్తే డబుల్ మీనింగ్స్ మాట్లాడికి చచ్చిపోతున్నారు. ఈ పక్కన వాళ్ళకి అయోమయంగా ఉంది, అటు ఇటు చూస్తున్నారు, దిక్కుమాలిన చూపులు చూస్తున్నారు వాళ్ళు, బిక్క బిక్క చూపులు ఏమంటారు వాటిని, బిత్ర బిత్రగా చూస్తున్నారు వాళ్ళు. పక్కన నువ్వు మాట్లాడేదానికి, నువ్వు సైగలకి, నీ మాటలకి పాపం వాళ్ళు సగం అర్థమయ్యి సగం అర్థం కాక అలా చేస్తున్నారు. ట్రైన్లో ఉన్నాళ్ళని మనిషి ఎంతగా నిద్రపోని, మనిషి ఎంతగా తిన్ని, నీ ఎంకమ్మ, నీ బూతులు, నీ సైగలు, నీ మాటలతోటి పక్కన పిచ్చెక్కిచ్చకే. వాగినంతసేపు వాగి నేను సోది చెప్తున్నారు అనుకుంటున్నారా అంది. అంటే బామ్మ నీ గురించి నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకుంటావు, నువ్వేంటో ఫస్ట్ వేరే వాళ్ళు చెప్పకముందే నువ్వే చెప్పేసుకుంటావు, ఎందుకంటే వేరే వాళ్ళు నీ గురించి చెప్తారేమని భయం అన్నమాట, అది విషయం. దానికి యూట్యూబ్ డబ్బులు రాలేదంట, అందుకని చెప్పేసి లోపల బ్రా చెడ్డి మాత్రం అట్టి పెట్టించుకుని అన్నీ తీసేసి చరణ్ ఇంటి ముందు వెళ్ళి కూర్చుంటుందంట. కూర్చొని ఓం నమః ఓం చరణ బాబు నమః అని చెప్పేసి జపిస్తుందంట బట్టలు తీసేసి. సెకండ్ శ్రీరెడ్డి అంటది అని చెప్పేసి చెప్తుంది. ఏమొచ్చిందే నీకు భయంకర ఏంటి ఇప్పుడు ఈ మాట్లాడే బూతులు ఈ చేష్టలే చూడలే సస్తున్నారు జనాలు, అది కూడా చేసావనుకో చచ్చిపోతారు, ఎంతమందిని చంపుతావే నువ్వు ఇలాంటి పనులు చేసి. ఆమెమో ఫిలిం చాంబర్ దగ్గర బట్టలు ఇప్పిందంట, ఈవిడేమో మన చరణ్ ఇంటి ముందు బట్టి ఇప్పేస్తుందంట ఈవిడ. మరి ఏంటో ఇంకా ఏం చూడబోతున్నాము, ఏం చేయబోతున్నాము, అంటే ఏం చేయబోతుంది ఈవిడ అసలు, జనాలు ఏం చేద్దాం అనుకుంటుంది ఈవిడ అసలు. బతకనివ్వే ఉసే బతకనియే బడీలా. పాపం వాడెవడో సెల్ ఫోన్ పట్టుకుని అలాగే నిద్రపోయినట్టున్నాడు. వాడిని పిలిచి మరి నీకేమన్నా యూట్యూబ్ ఉందా, యూట్యూబ్ ఛానల్ ఏమైనా ఉందా అని అడిగింది. లేదు అని చెప్పాడు. లేదని చెప్తే సరే ఓకే నీకు పెళ్ళయిందా అని అడిగింది వాడేవాడినో. పెళ్ళయిందా అంటే అదేంటి పెళ్ళయిందా అని అంటే పెళ్ళయిందని ఏదో చెప్పాడు. తర్వాత పిల్లలు ఉన్నారా అని అడిగింది. ఏం మరి ఏదో చెప్పాడు. చెప్తే ఏముంటుందంటే ఏం లేదులే లైన్ ఎత్తామని అని అంటుంది. నీ ఎంకమ్మ ఎవరు ఎదురు పెడితే వాళ్ళని లైన్ వేసేస్తావంటే వాళ్ళు ఎవరు ఏంటో వాళ్ళు ఎలాంటి వాళ్ళు కూడా చూసుకో, ఇప్పటికీ దెబ్బలు తిన్నావు, మళ్ళీ ఇంకా నెక్స్ట్ వాడు ఎలాంటాడో చూసుకోకుండా ఎవరినంటే వాడిని లైన్ వేసేస్తానని చెప్తావు. ఓసి తింగరదానా, లైన్ వేయటువంటి ఏంటి నీ లైన్ వేయటం, నువ్వు జల్లగుండా ఎవరిని పడితే వాళ్ళని లైన్ వేసేస్తావా, చూసుకుంజా అవ్వే లైన్ వేసి వచ్చావు కానీ చూసుకుంజావు. మళ్ళీ జన్మంటూ ఉంటే నిన్నే చేసుకుంటాను అంటున్నాడు వాడు ఎవడో కానీ పాపం ట్రైన్లో. మరి అంటే ఈ జన్మలో చేసుకోవడం కుదరదని, అంటే మళ్ళీ జన్మ ఉంటే నిన్నే చేసుకుంటానని చెబుతుంది ఈవిడు కూడాను. ఏంటి అంటే మళ్ళీ జన్మ ఉంటే చేసుకుందాంలని చెప్పేసి అనుకుంటున్నారనమాట. మీ ఆవిడ బాగుంటుందా అని అడుగుతుంది వాడిని. ఇది అందరినీ కెలికి కెలికి పెడుతుంది అనమాట, వాళ్ళ పైన వాళ్ళు చూసుకునే వాళ్ళు కూడా కెలికి గిల్లి ఇచ్చేస్తుంది అనమాట దీనికి అలవాటు. అదనమాట దీని జర్నీలో మాత్రం జర్నీలో కూడా ఆపద వీడియోలు, దీని వీడియోలు, దీని వాగుళ్ళు, దీని పిచ్చి. జస్ట్ ఊరికే వీడియో తీసుకోవటం వేరు, మొత్తం అక్కడ తినేవి ఎవరినన్నా కామెంట్ చేసేది అన్నీ వీడియోలు తీసుకోవటమే.
అన్నమాట వీడియోలు పిచ్చి, అంత వీడియోలు పిచ్చి. ఓకే 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 ఫ్రెండ్స్, ఓకే బాయ్.